బ్యాంకాక్ ప్రాజెక్టులో దెబ్బలు తగిలిన జీజు అచ్చిరా నయమై తిరిగి వచ్చారు. ఏంట్రా ఆఖరికి చెప్పేసినట్టున్నావు? జీజు అచ్చిరా ఫస్ట్ టైం అరకు వరిలో మీట్ అయినందువల్ల వాళ్ళు అక్కడే పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డారు. అందుకోసం మేము ఇండియా వచ్చాం. Hey dude, Viluthuru kavala, eat this. Safe. రెండో బుల్లెట్ తగిలింది. అబ్డోమెన్ లో. నో. లాస్ట్ విష్ చెప్పనా? నో. రమణి. రమణి. చలిస్తుంది పార్ట్నర్. రమణి. రమణి.
ఆరో బాటిల్ బ్లడ్ ఎక్కుతుంది. హాస్పిటల్ తీసుకెళ్తే మంచిది. పోలీసులు గ్రౌండ్స్లో ఉన్నారు. ఏం కవర్ని అడుగు, నేను తీసుకొస్తాను. వాళ్ళని మాత్రం కాపాడు. రాజుకున్న గ్యాంగ్వార్ పలు దేశాలచే గాలించబడుతున్న డాక్ డెబుల్ ముఠా శత్రువులచే కాల్చి చంపబడ్డారు. మాడి మసైపోయిన డాక్ డెబుల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులు విచారణ. ఎవ్వర్రా నిన్ను చేయమనదే? చెప్పేస్తాను. యువర్ బ్యాంక్ సామ్ అర్థాన్ని చంపమన్నాడు. మా చీఫ్ ఇంకా ప్రాణాలతో ఉండగా చనిపోయారని న్యూస్ ఎలా వచ్చింది? మా వాళ్ళకి ఎందుకు వచ్చి చూసినప్పుడు కారులో బాడీలు లేవు. మిగతా 50 లక్షలు పేమెంట్ తీసుకోవడానికి రోడ్లో వెళ్తున్న ఎవరో ఇద్దరిని చంపి కారులో పడేసి పోలీసులను లైన్లో పెట్టాం. క్రిష్, నువ్వు అడిగినవన్నీ రెడీ చేశాను. ఫోన్లో వద్దు, డైరెక్ట్ గా మాట్లాడదాం. ప్లాన్ సామ్ది కాదు, చైర్మన్ది. కంప్లీట్ ప్లాన్ చెప్పు, నేను వేరే అరేంజ్మెంట్స్ చేయాలి. వీడి పేరు రాధ. May 21st వీడి టీమే చేయబోతుంది. పనైపోయాక వీళ్ళని రామచంద్ర ఎన్కౌంటర్ చేసేస్తాడంట. కొట్టేసిన డబ్బులు సగం వాడికి సగం పోలీసులకి లెక్క చూపిస్తాడంట. నన్ను చంపితే ఆ ఆడియో కమిషనర్కి పెడుతుంది. నీకేం కావాలి చెప్పు. బ్యాంకులోకి వచ్చి బీరు బ్రాండీ అడుగుతారా? సరే, నువ్వు 500 కోట్లు తీసుకో, కాంప్రమైజ్ అయిపోద్దాం. ఎవిడెన్స్ మాత్రం ఇచ్చే. ఐ మిగతాది మొత్తం 25,000 కోట్లు. ఏ 25,000 కోట్లు? మర్చిపోయావా? పోనీ గుర్తు చెయ్యరా? బాగా డీప్గా వెళ్ళిపోయావు. నీకు డెత్ కన్ఫర్మ్. సార్, సామ్ దొరికాడు. అనుమానించే విధంగా 1 కిలోమీటర్ దూరంలో ఒక కార్ ఆగుంది. చెక్ చేసినప్పుడు. సార్, నన్ను కాపాడండి సార్, ప్లీజ్. నేను అన్ని నిజాలు చెప్పేస్తాను. ఒకరోజు చైర్మన్ నన్ను పిలిచి ఎందుకు ఏంటి అని అడగకుండా చెస్ట్లో ఉన్న 1500 కోట్లలో 500 కోట్లను కొట్టేయడానికి మనుషుల్ని సెట్ చేయమన్నారు. నేను నా ఫ్రెండ్ ఏసీ రామచంద్రుని కాంటాక్ట్ చేశాను. వాడు డాక్ డేవిల్ని కాంటాక్ట్ చేశాడు, కానీ డాక్ డేవిల్ చేయనని చెప్పాడు. చేయనన్న వాడికి ప్లాన్ తెలిసిపోయింది. డబుల్ క్రాస్ చేస్తే ఏం చేయాలో తెలియక టెన్షన్ పడ్డాను. కానీ బయటకు చూపించుకోకుండా ఏం పర్వాలేదు, నువ్వు వేరే టీం చూడని చెప్పి డాక్ డేవిల్ని వాచ్ చేయడానికి మనుషులు పెట్టాను. నేను అనుమానించినట్టే ఎప్పుడు ఇండియాకి రానివాడు ఇండియాకు వచ్చాడు. ఎందుకు రిస్క్ అని ఆ టీంనే లేపేయమన్నాను. కానీ ఇద్దరు మాత్రం ఎలాగో తప్పించుకున్నారు. నాకు తెలిసిందంతా చెప్పేశాను సార్. కాపాడండి సార్, ప్లీజ్. డిఫ్యూజ్ చేయండి. Ah!
నీ అబ్బ బుద్ధున్నాడు ఎవడైనా నాలాంటి కంత్రి గడితో పెట్టుకుంటాడా? నన్ను చంపేసి నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోలేవు. ఎవ్రీ 5 మినిట్స్ రెండు యాడ్స్ ప్లే చేయాలి. లైవ్ ని దానికి తగ్గట్టుగా స్టాకర్ చేసుకో. గాట్ ఇట్? ఓకే మేడం. అండ్ టికెట్ టేప్ యాడ్స్ ఎన్ని వచ్చినా వద్దనకో. అన్నిటిని తీసుకోవాలి, అన్నిటిని స్క్రోల్ చేయాలి. బ్యాంక్ నుంచి ఒక ఎక్స్క్లూజివ్ వీడియో పంపించారు మేడం. ఆనర్. ఏటీవీకి మాత్రమే దొరికిన యువర్ బ్యాంక్ దోపిడీదారుని ప్రత్యేక వీడియోని ఇప్పుడు చూద్దాం. నమస్కారం. కమిషనర్ నీతో మాట్లాడింది. నేను విన్నాను. Yes, he's right. Bank is just not a business. Service కూడా. నేను ఒక సంఘటన చెప్తాను. కమిషనర్ చెప్పింది కరెక్ట్ కాదో తెలుసుకుందాం.